మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేస్ క్లోజ్ అయిపోయింది. పరపాటన లొకేషన్ తప్పుగా పడింది. నేను సుభాష్ నగర్ వినాయకుడి గుడికి వెళ్ళాలి. మీరు ఫోన్ లో పెట్టిన అడ్రస్ కే తీసుకొచ్చాను మేడం. నేనేం చేయలేనమ్మా. బాబు, నేను ఎక్స్ట్రా మనీ ఇస్తాను. వినాయకుడి గుడికి తీసుకెళ్ళు. సారీ మేడం, వేరే బుకింగ్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళండి, కిలోమీటర్ ఉంటుంది. సరే. ఏ ఎవరు మీరు? నేను పోలీస్ని. ఇందాక ఒక ఆవిడ్ని ఆటోలోకి ఎక్కించుకున్నావు కదా, ఆవిడ్ని ఎక్కడ దించావు? ఇక్కడే సార్, పక్కనే గుడి దగ్గర దింపాను. గుడి దగ్గర? సరే, నువ్వు వెళ్ళు. సతీష్ గారు, సీతమ్మ ఇప్పుడే గణపతి గుడి దాటి వెళ్ళడం చూశాను. మీరు వెళ్ళి వెనకండి, నేను తర్వాత వస్తాను. అలాగే సార్. శ్రీవల్లిని ఏడిపించింది ఎవరో వాళ్ళు దొరకాలి, అప్పుడుంటుంది ఒక్కొక్కరికి. చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ ఫోటోస్. పైగా దాన్ని తీసుకెళ్లి నోటీస్ బోర్డులో పెట్టారు. బాబాయ్! అబ్బా, ఏంటబ్బాయ్, ఏమైంది? బాబాయ్, నాకు ఒక ఐడియా వచ్చింది. నన్ను లేపేయడానికే? కామెడీ ఆపి ముందు నేను చెప్పేది విను బాబాయ్, ఇది చాలా సీరియస్ మ్యాటర్. సరే చెప్పు. నాకు కొత్త ఐడియా వచ్చింది బాబాయ్. ఈ దెబ్బతో ఎలాగైనా శ్రీవల్లిని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని పట్టుకుని తీరుతాను. ఇంతకీ ఆ ఐడియా ఏంది? ప్రియా కాలేజీలో సీసీ కెమెరాస్ పనిచేయట్లేదని చెప్పింది కదా. అవును, ఇప్పుడు అదెందుకు గుర్తుకొచ్చింది తమరికి?
కొంపతీసి నువ్వు గాని బాగు చేస్తావా ఏంది? అవును బాబాయ్, నా ఐడియా కూడా అదే. ఆ సిసి క్యామ్స్ ని బాగు చేసి మన కంట్రోల్లో పెట్టుకుని 24/7 మానిటర్ చేద్దాం. వాళ్ళెవరో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎలా తెలుస్తుంది అబ్బాయి? తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా శ్రీవల్లిని మళ్ళీ టార్గెట్ చేస్తారు బాబాయ్. సీసీ క్యామ్స్ ఎలాగూ మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఈసారి మనం వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. చూడబ్బాయి, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అలా చేయడం చాలా రిస్క్. శ్రీవల్లి కోసం ఏమైనా చేస్తా. పద వెళ్దాం. ఏంటి లేదు, ఈరోజు హాలిడే, కాలేజీ మూసేస్తుంటారు. అందుకే వెళ్దామని చెప్పాను బాబాయ్. ఈజీగా మన పని పూర్తి చేసుకుని రావచ్చు. పద పద పద. హార్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టు. అవినాష్ తోనా? నా వల్ల కాదులేమ్మా, మీ నాన్న పెద్ద ఆటగాడులే. ప్రసాద్ సార్, ఆ ఫోన్ చూడు. సరే సార్. మీరు ఆడుతూ ఉండడమ్మా. సతీష్ గారు చేస్తున్నారు సార్. సతీష్ సార్, మీరు ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను సతీష్. ఏంటి విషయం? సీతమ్మ గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను సార్. అవునా? అవును సార్, మా టీం వాళ్ళు సీతమ్మ గారిని చూశారట. ఏంటి సతీష్, నువ్వు అనేది నిజమేనా? నిజమే సార్. ఎక్కడ, ఎలా? నాన్నేంటి కొంచెం కంగారుగా ఉన్నారు. ఏంటమ్మా? నాన్నెవరితో ఫోన్ మాట్లాడుతున్నారు? ఏదో చెక్కుకు సంబంధించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నారమ్మా. ఓ అవునా, సరేలేండి. ఆవిడ ఆటోలో వెళ్తుంటే మా టీం వాళ్ళు చూశారట. అవునా? గండిపేటలో ఉన్న వినాయకుడి గుడికి సీతమ్మ గారు వెళ్తున్నట్టు తెలిసింది సార్. ఇప్పుడు మీరు వెళ్తే ఆవిడ కలిసే అవకాశం కూడా దొరుకుతుంది. అలాగే సతీష్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఓకే సార్. ప్రసాద్, మనం బయటికి వెళ్ళాలి. పద. అలాగే సార్. శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దివం.
చెప్పులడ్డు తంగచ్చి ఎంగిరికే నేను ఇక్కడే గుళ్ళో ఉన్నాను నేందా గుళ్ళో ఉన్నాను తంగచ్చి నువ్వేడున్నావు నేను గుళ్ళో అంటే గుడి లోపల కాదు బయట ఉన్నాను ఓ బయట ఉన్నావా ఎక్కడికి వెళ్ళా తంగచ్చి అది ఒక చిన్న పనుండి వచ్చానులే లడ్డు కొనాల్సిన వస్తువులు కొన్నున్నాయి ఏ వస్తువు తంగచ్చి చెప్పు నేను కూడా వస్తాం కదా రావాల్సిన అవసరం లేదులే లడ్డు నేనే తీసుకొస్తాను అదేంటి తంగచ్చి అలా అంటావ్ నేను వస్తాటన రావొద్దంటో అతి లడ్డు చిన్న పనుంది లేరా ఒక ఆవిడతో మాట్లాడాలి టైం పడుతుంది నువ్వు ఇంటికి వెళ్ళు నేను వస్తాను వినవా సుభాష్ నగర్ వినాయకుడి గుడి రోడ్లో ఉన్నాను సరికి ఎక్కడ దించాలి సార్ తంగచ్చి నువ్వు సుభాష్ నగర్లో వినాయకుడి కోవల్ దగ్గర ఉన్నావా లడ్డూకి డౌట్ వచ్చేలా ఉంది నేను ఆండాళ్ళ కోసం వచ్చిన విషయం తెలిసిపోతే ఇదెంత దూరం లడ్డు ఒక కిలోమీటర్ ఉంటుంది చిన్న పని మీద వచ్చానని చెప్తున్నాను కదా సరే నేను కూడా వస్తున్నా ఉండు ఎందుకురా నేనే వస్తానని చెప్తున్నాను కదా పర్లేదు తంగచ్చి కార్ వేసుకుని వచ్చాను కదా వస్తున్నా ఉండు నేను వస్తాను నువ్వు అక్కడే ఉండు లడ్డు ఏమైంది తంగచ్చికే అట్ట మాట్లాడుతుంది వినాయకుడి కోవెల్కి ఎందుకు వెళ్ళింది ఆటో ఎక్కడికి వెళ్ళాలి మేడం చెప్తాను నువ్వు పద నమస్తే సార్ నమస్తే సీత్ వచ్చింది ఈ గుడికేనా అవును సార్ పదండి స్పీడ్ తగ్గించబాయ్ స్పీడ్ గా మూవ్ అవుతుంది బైక్ కాదు బాబాయ్ నా ఒంట్లో రక్తం ఈ రోజు ఎలాగైనా కెమెరాలు ఫిక్స్ చేస్తా శ్రీబల్లిని అవమానించిన వాళ్ళని పట్టుకుంటా నువ్వేమన్నా ఒక్కడ సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నావా
అబ్బాయ్ ఇప్పుడు ఇంత రిస్క్ అవసరమా? నేరం చేసిన వాళ్ళే అంత తప్పు చేసి మరీ రిస్క్ చేస్తే వాళ్ళని పట్టుకోవాల్సిన వాళ్ళం బాబాయ్. మనం ఎంత రిస్క్ చేయాలి? సాధనాథ్ సాధ్యతే సర్వం అన్నారు పెద్దలు. కమాన్ అబ్బాయ్, ఏంటి కమాను? ఆ వాచ్మెన్ రెప్పవాల్చకుండా మనసాయ చూస్తున్నాడు. నిజంగానే వీడేంటి బాబాయ్ అలా చూస్తున్నాడు? మనం ఏదో చాక్ పీస్లు డస్టర్లు ఎత్తుకుపోయే వాళ్ళలాగా. వీడు మనల్ని ఇక్కడి నుంచి గెంటేసే ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అబ్బాయ్, లేకపోతే మనం పరుగు పొద్ది. ఇలాంటి సమయంలోనే వీరులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? తెలుసు, పారిపోదాం పద. బాబాయ్ నేను మేనేజ్ చేస్తాగా, కమాన్. నమస్తే అన్న. క్యా చాయ్? చాయ్ ఏంటి బాబాయ్, మనల్ని చాయ్ అడుగుతున్నాడు. కొంప తీసి మనల్ని ఛాయ్ అమ్ముకునేవాడు అనుకుంటున్నాడు ఏంటి? వీడికి ఛాయ్ ఇప్పిస్తే కానీ లోపలికి పంపించేయట్లేడు అబ్బాయ్. నీకు హిందీ వచ్చా? తొడ తొడవచ్చు. ఆ మాత్రం హిందీ నాకు కూడా తొడ తొడవచ్చు. బోల్ క్యా చాయ్? హమ్ అందర్ కై గయా హై. అదే అదే హై హై. ఆజ్ కాలేజ్ బంద్ కల్లావు. అరే బాబ్జీ, మేము వచ్చిందే కాలేజ్ బంద్ అని. క్యా? హమ్ విద్యార్థి నహి మెకానిక్స్. మెకానిక్స్? ఓయ్ ఓయ్, కాలేజ్ అందర్లో సీసీ కెమెరా వర్క్ నై కరేంగే, హమ్ రిపేర్ చేస్తాం హై. అచ్చా, ఆప్ సీసీ కెమెరా రిపేర్ వాలా హై? హా వాళ్ళమే. అచ్చా చలో జల్ది కరో. చూసా అండ్ సింపుల్, ఇంక మొదలెడదాం. నువ్వు సూపర్ అబ్బాయి. ఏం కల్పన, నువ్వు చేసిన పని? చపాతీలోకి చికెన్ కర్రీ చేశాను వదినా, తింటావా? నేను నువ్వు ఇంట్లో చేసిన పని గురించి అడగట్లేదు, ఆఫీస్లో చేసిన పని గురించి అడుగుతున్నాను. ఆడిట్ జరిగింది, సక్సెస్ఫుల్గా కూడా అయింది. నాన్నగారు నన్ను అభినందించారు కూడా. నీ అభినందనల కోసం మా ఆయన అవమానపరచాలా? నేను అన్నయ్యను అవమానించానా? ఏంటి వదిన నువ్వు మాట్లాడేది? అయినా నువ్వు మీ అన్నయ్య లేకుండా ఎందుకు డీల్ చేశావు? అన్నయ్యకి చెప్పాను వదిన, తను ఎక్కడికో బయటికి వెళ్లారు, రావడం లేట్ అవుతుందని నేనే డీల్ చేశాను. అన్నయ్య కోసం ఆగలేం కదా వదిన. రావడానికి లేట్ అవుతుందని కాదు, రాకపోయినా పర్వాలేదు, నేనుంటే సరిపోతుంది, తన అవసరం లేదని చెప్పి కంపెనీలో పరువు తీసావు. ఇప్పుడు ఏమైంది వదిన, నేనేదో కంపెనీ నుంచి అన్నయ్యని తీసేసినట్టు మాట్లాడుతున్నావు? అదే ఆలోచనతో ఉన్నావులే, అర్థమవుతుంది. ఆయన గారు నిన్ను తీసుకొచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టారుగా, ఆయన అండ చూసుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఇందులో మళ్ళీ నాన్నగారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు వదిన? ఏదన్నా అన్నాననుకుంటే నన్నను వదిన. అమ్మో, మిమ్మల్ని ఎందుకంటావమ్మా, మీరు మహానుభావులు, మేము మీ కింద బానిసలం. ఎందుకు వదిన అలా మాట్లాడతావు? మీకోసం చాక్లెట్స్ తెచ్చాను, తీసుకోండి. థ్యాంక్ యూ మిస్. వెల్కమ్. అవును, మీ తాతయ్య గారు లేరా? తాతయ్య పని మీద బయటికి వెళ్ళారు మిస్. ఓ అవునా? అవును మిస్, లేదంటే ఏం చెక్క, మేము మా తాతయ్యతో ఆడుకునే వాళ్ళం. మీ తాతయ్య కూడా మీతో ఆడుకుంటారా? అవును మిస్, మేము మా తాతయ్యతో ఆడుకోకుండా అస్సలు నిద్రపోం కదా. నిజంగా అలాంటి తాతయ్య ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. అవును మిస్, మా తాతయ్య చాలా మంచివారు. నిజమేనమ్మా, నాకు మీ తాతయ్య గారితో పెద్ద పరిచయం లేకపోయినా ఆయన వ్యక్తిత్వం గురించి ఒక ఊర్లో విన్నాను, చాలా గొప్పవారు. ఒకసారి రెండుసారి పరిచయానికే నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అందరికీ విలువిచ్చి మాట్లాడే సంస్కారం అందరికీ ఉండదమ్మా. మీకసలు టీచరే అవసరం లేదు, మీ తాతయ్యని చూసి నేర్చుకోవచ్చు ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో. నువ్వో పెద్ద టీచరు, ఆయన పెద్ద స్వామి వివేకానంద, మిమ్మల్ని చూసి మేము విలువలు నేర్చుకోవాలి. ఇంట్లో ఉండే వాళ్ళకే విలువ ఇవ్వడు, ఆయన విలువ గల వ్యక్తి. సొంత కొడుక్కి కోడలికి రెస్పెక్ట్ ఇవ్వకుండా బయట వాళ్ళందరినీ చేరదీస్తాడు. ఇంకా ఎన్నళ్ళు ఇంట్లో నరకం అనుభవించాలో. అదేంటండి, దేవాలయం లాంటి ఇంటిని పట్టుకుని నరకం అంటారు. నాకు ఇంట్లోకి ఎప్పుడొచ్చినా గుడికొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కోదండ రామయ్య గారి మాటలు వేదమంత్రాల్లా ఉంటాయి. అయితే ఇంకే ఇద్దరు కూర్చొని పూజ చేసుకోండి. ఆయన ఒక దేవుడు, నువ్వొక భక్తురాలివి, మేమందరం దెయ్యాలం, అంతేగా. నేను అలా అనలేదండి. మరి ఇంకెలా అన్నారండి? వచ్చి పాఠాలు చెప్పి ఫ్రీగా స్నాక్స్ తిని కాఫీ తాగి వెళ్ళిపోకుండా మా ఇంటి విషయాలు వివరాలు నీకెందుకు? వదినా, నీకు నాకు బంధుత్వం ఉంది, మనమంతా ఒక కుటుంబం. నువ్వు నా వదినవు కాబట్టి నన్ను మాట అన్నా నేను పడతాను. కోదండ రామయ్య గారి గురించి మంచిగా మాట్లాడితే తప్పేంటండి? నా ముందు మాట్లాడడం తప్పే. ఆయన ఎలాంటి వాడో ఏంటో మాకు మాత్రమే తెలుసు. నాకు కూడా తెలుస్తుంది మీరు ఎలాంటి వారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? వదినా, శ్రీవల్లితో నీకు అనవసరం.
అయినా బయట వాళ్ళ ముందు నాన్నగారు నువ్వు తక్కువ చేసి మాట్లాడటం పద్ధతి కాదు. ఈ పద్ధతి ఏదో నువ్వు కంపెనీలో కూడా చూపించచ్చు కదా. మీ అన్నయ్యని ఎందుకు నెగ్లెక్ట్ చేశావు? పెద్ద చెప్పొచ్చింది. అయినా నువ్వేంటి ఇండైరెక్ట్ గా స్పీచ్లు ఇస్తున్నావు? నువ్వు శృతికి ట్యూషన్ చెప్పడానికి వచ్చావు, అది మాత్రమే చూసుకో. నువ్వు నాకు ట్యూషన్స్ చెప్పాలని చూడకు. ఏంటి సార్ డల్ గా ఉన్నారు, ఏమైంది? మనసు బాధగా ఉంది. 23 ఏళ్లుగా గుండెను పిండేస్తున్న ఆవేదన ఈ రోజు తీరుతుందని పరుగులు తీసిన నాకు మళ్ళీ ఎడారి తీరమే ఎదురైంది. ఈ రోజు మీరు కోరుకున్నది చేతి వరకు వచ్చే మిస్ అయి ఉండొచ్చు, కానీ రేపు ఖచ్చితంగా దొరుకుతుంది. కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.